ఈ నెల 18న బిఆర్ఎస్ తలపెట్టిన ఖమ్మం బహిరంగ సభను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు కదం తొక్కుతున్నారు. లక్షలాది మందితో సభ నిర్వహించే సీఎం కేసీఆర్ సత్తాను జాతీయ స్థాయిలో చాటి చెప్పేందుకు సర్వసన్నద్ధమవుతున్నారు. యావత్ దేశం చర్చించుకునేలా ఈ సభను విజయవంతం చేసేందుకు బిఆర్ఎస్ సిద్ధంగా ఉంది. ఈ మేరకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ నెల 18న ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ పొలికేక పెట్టనుంది. ఉద్యమాల గుమ్మం ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సమర సంఘం పోరించబోతున్నారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎజెండాను ఈ సభ ద్వారా ప్రజలకు వివరించడంతో పాటు దేశంలో జరుగుతున్న రాజకీయ కుతంత్రాలపై రణనినాదం చేయనున్నారు. దేశగతిని మార్చేందుకు, ప్రజల దుర్గతిని రూపుమాపేందుకు కథన శంఖారావం పూరించనున్నారు. అందుకే ఈ మీటింగ్ ను గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత జరగనున్న తొలి బహిరంగ సభ ఇదే. అందుకే జాతీయ స్థాయిలో ఈ సభ గురించే చర్చ జరుగుతోంది. ఈ మీటింగ్ కు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష పార్టీల జాతీయ నేతలు తరలివచ్చి సంఘీభావాన్ని ప్రకటించనున్నారు. కేరళ సీఎం పినరై విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురు జాతీయ నేతలు, దేశం నలుమూలల నుంచి రైతు సంఘాల ప్రతినిధులు, వివిధ రంగాల నిపుణులు హాజరు కానున్నారు. అలాంటి చారిత్రక వేదిక ఈ ఖమ్మం బహిరంగ సభ. అందుకే ఈ ఖమ్మం బహిరంగ సభను ఎట్టి పరిస్థితుల్లోనూ దిగ్విజయం చేసేందుకు గులాబీ శ్రేణులు కంకణం కట్టుకున్నారు. లక్షలాది మందిని సభకు తీసుకొచ్చి సత్తా చాటేందుకు సర్వసన్నద్ధమవుతోంది. 2001లో కరీంనగర్ సింహగర్జన సభ స్థాయిలో ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ ఏర్పాట్లకు సంబంధించి సీఎం కేసీఆర్ ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం చేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు మంత్రి హరీష్ రావు దగ్గరుండి ఖమ్మం బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులందరితోనూ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న ఆయన కీలక సూచనలు చేస్తున్నారు. ఈ మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ సన్నాహక సమావేశాలు జోరందుకున్నాయి. ప్రతి చోట బీఆర్ఎస్ శ్రేణులంతా ఒక్కటే ప్రతినబూనుతున్నారు. జనసునామీతో ఖమ్మం బహిరంగ సభను దిగ్విజయం చేస్తామంటూ తేల్చి చెబుతున్నారు. మంత్రి హరీష్ రావు కూడా ఈ సన్నాహక సభల్లో పాల్గొంటూ మీటింగ్ ను దిగ్విజయం చేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ గులాబీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో నిర్వహించిన పాలేరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జై కేసీఆర్ జై హో బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తింది. మంత్రి హరీష్ రావు ఈ మీటింగ్ లో పాల్గొని గులాబీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఖమ్మం సభ ద్వారా తెలంగాణ సత్తాను, కేసీఆర్ సత్తాను దేశానికి చాటి చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. ఖమ్మం సభ జాతీయ రాజకీయాలను మలుపు తిప్పబోతోందని స్పష్టం చేశారు. ఖమ్మం సభను విజయవంతం చేసి బీఆర్ఎస్ కు తిరుగులేదని చాటి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీటింగ్ లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఖమ్మం సభ జాతీయ రాజకీయాలను మలుపు తిప్పేటువంటి ఒక చారిత్రాత్మక సభ రేపు ఖమ్మంలో జరగబోతా ఉంది. యావత్ దేశానికి చాటే అదృష్టం అవకాశం ఈ పాలేరు ప్రజలకు, ఖమ్మం జిల్లా ప్రజలకే దొరికింది. ఈ సభ యావత్ దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో ఉండే రాజకీయ పార్టీలన్నీ ఖమ్మం దిక్కు చూస్తున్నాయి. ఈ ఖమ్మం సభ, దేశంలో ఇట్లాంటి సభ ఎప్పుడు జరగలేదు. వివిధ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులను, వివిధ పార్టీలకు చెందిన నాయకులను, సిపిఐ సిపిఎం లాంటి జాతీయ పార్టీలను ఒక్క వేదిక మీదకి తెచ్చి ఇవాళ దేశానికి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాడు మన నాయకుడు కేసీఆర్ గారు.
సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నిందించింది. ఈ మేరకు ఖమ్మం బహిరంగ సభ కోసం సత్తుపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు మీటింగ్ లో పాల్గొన్నారు. ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చేయాలని తుమ్మల పిలుపునిచ్చారు. తెలంగాణ తరహాలో దేశమంతా సుభిక్షంగా ఉండాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని తుమ్మల చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథి రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. కులాల మధ్యన చిచ్చు పెట్టేటటువంటి పార్టీలు కాకుండా, అభివృద్ధి నిరోధకమైనటువంటి పార్టీలు కాకుండా, ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల అవసరాలు తీరుస్తూనే ప్రజలందరూ ఐకమత్యంగా ఉండేటటువంటి పద్ధతిలో మనం కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చుకొని ముందుకెళ్ళి మన యొక్క తెలంగాణ మోడల్ ని భారతదేశానికి ఇవ్వాలని చెప్పి ఆయన గారి తలపు మనందరం సహకరించాలి. ఖమ్మం బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు యావత్ ఉమ్మడి జిల్లా సర్వసన్నద్ధంగా ఉంది. గులాబీ శ్రేణులంతా ఇప్పటికే ఊరూరా సన్నాహక సభలు సమావేశాలతో కదం తొక్కుతున్నారు. లక్షలాది మందితో సభను దిగ్విజయం చేసి సీఎం కేసీఆర్ సత్తాను జాతీయ స్థాయిలో చాటి చెబుతామని ప్రతినబూరుతున్నారు.